हाई अंडी वेलकम टू माय चैनल वीडियो मन यूनिक्वल कंपनी वच्चा ग्राइंडिंग टूल अनबॉक्सिंग चूसेदी यूनिक मन इन बॉक्स पैन चूस इक यूनिक्वल रासुंदी अलागे इक शेपिंग इमेजिन रासुंदी इजी टू क्यारी सेफ्टी शील्ड फ्लेक्सिबल शाफ्ट यूनिवर्सल चक एर्गोनॉमिक डिजाइन रासुंदी दीनी मॉडल वच्चेसर की UQR K10 अनि कूडा रासुंदी इक बैक साइड चूसुकुंटे मनकि इक्कड चूसुकुंटे मनकि UQR K10 अनि रासुंदी इक्कड चूसुकुंटे मनकि रोटरी टूल किट विथ यूनिवर्सल कीलेस चक अनि रासुंदी दीनिकि मनं ड्रिल्स अवि बीयिंचुकोवडानिकि की अवसरं लेदु सेपरेट गा अलागे इक्कड सेफ्टी शील्ड फर् कटिंग अनि रासुंदी मनकि कटिंग चेसेटप्पुडु ए इब्बंदि लेकुंडा मनकि पैन सेफ्टी शील्ड अनेदि उंटुंदि अलागे इक्कड दीनितोटि एं चेसुकोवच्चु अनि इक्कड रासुंदी ड्रिल्लिंग सैंडिंग पॉलिशिंग एनग्रेविंग चेसुकोवच्चु अनि रासुंदी इक्कड मीरु चूस्ते इक्कड चूसारु कदा दीनि कटिंग చేసుకోవచ్చు అలాగే ఎనగ్రేవింగ్ చేసుకోవచ్చు అలాగే పాలిష్ చేసుకోవచ్చు శాండింగ్ డ్రిల్లింగ్ అలాగే ఫ్లెక్సిబుల్ షాఫ్ట్ హబ్బీకి గిఫ్ట్ అని రాసింది. ఇప్పుడైతే మన బాక్స్ ని ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే మన బాక్స్ ని ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఇందులో ఒక సూట్ కేస్ లా ఉంది, దీన్ని బయట తీసేద్దాం. దీని పైన చూసుకుంటే బాక్స్ పైన చూసుకుంటే ఇక్కడ యూనిక్వల్ దాని బ్రాండింగ్ ఉంది, అలాగే దీని మోడల్ నెంబర్ వచ్చేసి UQR K10 అని కూడా రాసింది. 142 పీసెస్ రోటరీ టూల్ కిట్స్ అని రాసింది, అంటే టోటల్గా ఇందులో 142 టూల్ కిట్స్ ఉంటాయంట. సరే ఇందులో ఉన్నాయో లేదో ఓపెన్ చేసి చూసేద్దాం మనం ఒకసారి. ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఏమున్నాయంటే ఇక్కడ దీనికి గ్రైండింగ్కి సంబంధించిన బిట్స్ అయితే ఉన్నాయి ఒక బాక్స్లో. అలాగే మనకి ఇక్కడ ఈ సేఫ్టీ షీల్డ్ అనేది, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఒక కవర్ వచ్చింది. కవర్లో దీనికి సంబంధించిన బ్రషెస్ అయితే ఇచ్చారు, ఎక్స్ట్రా బ్రషెస్ కూడా ఇచ్చారు ఎప్పుడైనా పాడైపోతే వేసుకోవడానికి. అలాగే ఇక్కడ చిన్న రెండు బాటిల్స్ ఉన్నాయి. ఈ బాటిల్స్లో చూసుకుంటే మనకి శాండింగ్ పేపర్స్ అయితే ఉన్నాయండి దీని నిండా, దీంతో శాండింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో బాటిల్ కూడా ఉంది ఇక్కడ. ఇంకో బాటిల్లో చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక చిన్న గమ్ములో ఉంది, దీన్ని యూజ్ చేసుకుని మనం దేనిపైనైనా పాలిష్ షైనింగ్ వచ్చేలా చేసుకోవచ్చు. ఒకసారి ఈ డ్రిల్లింగ్ మిషన్ పక్కన పెట్టేసి మనకు ఒక చిన్న బాక్స్ వచ్చింది కదా, ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇప్పుడైతే ఈ చిన్న బాక్స్లో ఏమొచ్చినాయో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ కటింగ్ వీల్ ఉంది, ఇవి రెండు ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఐరన్ కటింగ్ వీలు, అదే అలాగే ఈ ఐరన్ కటింగ్ వీల్ని బిగించుకోవడానికి ఒక చిన్న రాడ్ లాంటిది ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ఎడ్జెస్ గ్రైండింగ్ చేసుకోవడానికి, అలాగే ఇక్కడ పైన గ్రైండింగ్ చేసుకోవడానికి ఒక వీల్ ఇచ్చారు. అలాగే చూసుకుంటే మనకి ఐరన్ గ్రైండింగ్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చారు. అలాగే ఇక్కడ దీంట్లో ఒక చిన్న బాక్స్ అయితే ఉంది, ఈ బాక్స్లో కూడా మనకి ఐరన్ గ్రైండింగ్ చేసుకునేవి ఇచ్చారు. అంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క నెంబర్తో ఉంటాయి. ఈ బాక్స్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. మనం మెయిన్ బాక్స్ని ఓపెన్ చేసి డ్రిల్లింగ్ మిషన్ ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్ ఓవరాల్ లుక్ అండి ఇది. దీనిపైన ఇంకో సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దీని ఇది స్పీడ్ పెంచుకోవడానికి. ఫస్ట్ అయితే ఆఫ్ ఉంది, తర్వాత 1, 2, 3, 4, 5 వరకు ఉంది. దీని స్పీడ్ అయితే పెరుగుద్ది ఇది పెంచుకుంటే, ఈ బటన్ అందుకే యూజ్ అవుతుంది. మనం గ్రైండింగ్ చేసేటప్పుడు కూడా ఈ బటన్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. దీని మెయిన్కి ఇంకో స్విచ్ ఉంటుంది, ఇది కూడా ఆపన అవసరం లేదు. ఈ బటన్ ఆఫ్ చేసుకుంటే మనకు ఆగిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడైతే మనం వీటిని ఎలా వాడతారో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఈ కటింగ్ వీల్తో స్టార్ట్ చేద్దాం. కటింగ్ వీల్ మనం కట్ చేయాలంటే ఫస్ట్ ఇటువంటి ఒక బిట్ ఉంటుంది స్క్రూతో. దీని ఏంటంటే స్క్రూ డ్రైవర్తో లూజ్ చేసుకోవాలి ఫస్ట్. ఇవి లూజ్ చేసుకుని తర్వాత ఈ కటింగ్ వీల్ ఇందులో పెట్టేసుకొని దీనికి బిగించేసుకోవాలి. ఎట్లా ఇలా తర్వాత మనం దీన్ని స్క్రూడ్రైవర్తో టైట్ చేసుకోవడమే. ఈ మిషన్కి ఉన్న చెక్ నట్ లూజ్ చేసుకుని దీన్ని ఇందులో పెట్టేసుకుని ఇలా టైట్ చేసుకోవడమే. టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక బటన్ ఉంటుంది, ఈ బటన్ ఇలా ప్రెస్ చేసుకుని ఇలా టైట్ చేసుకుంటే ఇది టైట్ అయిపోతుంది. ఫస్ట్ దీని చేతితో బిగించిన తర్వాత దీనికి ఒక చిన్న రెంచ్ అయితే ఇచ్చారు, ఈ రెంచ్తో దీన్ని ఇలా టైట్ చేసుకోవడమే. టైట్ చేసుకున్నది ఇప్పుడు కటింగ్ అయితే చేద్దాం. చూశారు కదండి ఇది ఎంత బాగా కట్ చేసిందో. కాకపోతే ఏంటంటే ఇది స్మాల్ డ్రిల్లింగ్ మిషన్, స్మాల్ గ్రైండింగ్ మిషన్, స్మాల్ మిషన్ అండి ఇది. దీన్ని స్మాల్ స్మాల్ ఐటమ్స్ కట్ చేయడానికి లేదంటే గ్రైండింగ్ చేయడానికి వాడాలి, తప్పితే పెద్ద పెద్ద వాళ్ళని కట్ చేస్తామంటే కుదరదు. ఇది చిన్నదైనా కూడా చాలా బాగా కట్ చేసింది. ఇప్పుడు అలాగే గ్రైండింగ్ వీల్ బిగించి మనం గ్రైండింగ్ కూడా ఎలా చేస్తుందో చూసేద్దాం. ఇప్పుడైతే మనం గ్రైండింగ్ వీల్ గురించి తెలుసుకుందాం. గ్రైండింగ్ వీల్తో గ్రైండింగ్ చేసి ఇది ఎలా ఉందో చూసేద్దాం. ఐరన్ పైప్ తీసుకున్నాను, ఇప్పుడైతే మిషన్ స్టార్ట్ చేద్దాం. మిషన్ స్టార్ట్ చేసి గ్రైండింగ్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ గ్రైండింగ్ వీల్, ఇది కూడా చూసేద్దాం ఒకసారి. ఇది
चाला बागा फ्रेंड्स इधी एंटे मन के एडजस्टना शार्प नीट साफ्ट चूस्त कदा ड्रिलिंग बिट सैटा सपरेट चक्कर आ चक्न मतमे वाड़ी वेरे प्लास्टिक चक्कर वाड़कूद टाइट पटको अलग इन मन ड्रिलिंग से चूसम इधी फ्रेंड्स यह वीडियो इकड़ते अंजेना नैक्स्ट वीडियो दी इंका संबंध टूल चलाना वाट नैक्स्ट वीडियो तेसकदा एवरना मैं झानल सब्सक्राइब सब्सक्राइब अलग पकड़ना बेल आइकन क्लिक थैंक यू सो मच।